బిల్లుల మీద చర్చ జరిగినప్పుడు ఆ బిల్లుల మీద ఓటింగ్ జరిగినప్పుడు కూడా చాలా బలంగా మన వాదన వినిపించడం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం కూడా జరిగింది రాజ్యసభలో అయితే కేవలం తన అరాచకంగా డివిజన్ కోరిన కేశవరావు గారు స్వయంగా నిలబడి డివిజన్ కోరిన మందబలంతో ఆనాడు చాలా అప్రజాస్వామికంగా ఈ చట్టాలను హరిబరిగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశం మీద రుద్దిన విషయం అందరికి తెలిసిందే తదనంతరం జరిగిన పరిణామాలు మీరు గమనించినట్లయితే ఈరోజు హస్తినాపురం కేంద్రానికి కేంద్ర పరిపాలనకు కేంద్ర బిందువు భారతదేశానికి ఢిల్లీలో రైతన్నలు ఈ చల్లటి చలిలో ఎముకలు కొరికే చలిలో రోడ్ల మీద అవస్థలు పడుతున్న దృశ్యాన్ని కూడా ప్రతిరోజు మీడియా కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్న విషయం కూడా అందరం కూడా చూస్తా ఉన్నాం ఈ హృదయ విదారకమైన దృశ్యాలు కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నల్ల చట్టాలు దేశ రైతాంగం వాటి పట్ల వ్యక్తం చేస్తున్న నిరసన ఇవన్నీ కూడా ఒక రైతుగా రైతు బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి హృదయాన్ని ద్రవింపజేసినాయి వారు చాలా స్పష్టమైన ఒక ఆలోచనతోనే పూర్తి అవగాహన చేసుకున్న తర్వాతనే ఈ చట్టాలని నిర్ద్వందంగా మా పార్టీ తరఫున తిరస్కరించడం జరిగిన విషయం మీకు తెలుసు అయితే రైతులు కేంద్రంలో చేస్తున్న ఆందోళన ఢిల్లీలో ముఖ్యంగా వారు అక్కడే అడ్డా వేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మేము ఈ చట్టాలు వెనక్కిపోయే విధంగా చేస్తామని చేస్తున్న పోరాట పటిమ ఏదైతే ఉందో ముందుగా వారికి మా పార్టీ తరఫున సల్యూట్ చేస్తా ఉన్నాం వారి పోరాట పటిమకు సల్యూట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశ రైతు అనుకుంటే ఈ దేశంలో రైతు లేకపోతే మనకి ఎవరికి కూడా అన్నం లేదన్న విషయం కూడా అందరికి తెలుసు కాబట్టి ఎన్నో పురోగమనశీల ప్రగతిశీల విధానాలు రైతుల కోసం తీసుకొచ్చిన ఒక అభ్యుదయ రాష్ట్రంగా ఒక అభ్యుదయ రైతుగా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోని రైతులకు సంఘీభావం ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నారు వారి పోరాట పటిమకు మా అందరి తరఫున సల్యూట్ చేస్తూ వారికి సంఘీభావంగా ఎల్లుండి ఏదైతే భారత్ బంద్ కు వాళ్ళు పిలుపునిచ్చారో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గౌరవ పార్టీ అధ్యక్షులు మాకు ఇప్పటికే మా పార్టీ శ్రేణులకు ఆదేశం ఇవ్వడం జరిగింది నేను గౌరవ శాసనసభ్యులకి పార్టీ ఇన్ఛార్జిలకి పార్టీ అనుబంధ రైతు విభాగ కార్యవర్గ సభ్యులకి రైతు సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతు బంధు సమితి సభ్యులకి రైతు బంధు సమితి నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రంలోని అన్ని పార్టీలతో అతీతంగా రైతులు ఎవరైతే ఉన్నారో కర్షకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఢిల్లీ వేదికగా జరుగుతున్న పోరాటానికి ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి అండగా నిలబడాలని చెప్పి కూడా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పార్టీ పరంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఇది సంఘీభావం చెప్పడం నిరసన చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం పక్షాన కూడా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి కాబట్టి మేము రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త వాణిజ్యవేత్త కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎల్లుండి 8వ తారీఖు నాడు మంగళవారం సర్వసాధారణంగా మీరు ఉదయం 10 గంటలకు మీ షాపులు తెరుస్తారు మా విజ్ఞప్తి ఒకటే ఇది సంఘీభావంగా రైతాంగం కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక 2 గంటల ఆలస్యంగా 12 గంటలకు మీరు మీ వ్యాపారాలు ప్రారంభించుకోండి దయచేసి 2 గంటల పాటు మీరు సంఘీభావంగా రైతులకి మీరు బంద్ పెట్టండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం